హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్యలో భవ్యరామ మందిర ప్రారంభం జనవరిలో అటహాసంగా జరిగింది ఇప్పుడు మరో వేడుకకు హిందూ సమాజం సిద్ధమవుతుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబీ నగరంలో బోచసన్వాసిస్ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ బీఏపీఎస్ పేరుతో నిర్మితమవుతున్న అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది ఈ ఆలయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా ప్రారంభం కాబోతోంది ఆలయ ప్రారంభానికి ఒక రోజు ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు పూర్తి సమాచారం కోసం వీడియోను చేసుకునే వరకు చూడండి అబుదాబిలోని జాయిద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఫిబ్రవరి నిర్వహించనున్న ఈ భారీ సమావేశానికి అహ్లాన్ మోదీ అని పేరు పెట్టారు యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్ ఈ ఆలయ నిర్మాణానికి రెండు వేల పదిహేనులో భూమిని కేటాయించారు రెండు వేల పంతొమ్మిదిలో యూఏఈ టాలరెన్స్ అండ్ కో ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహ్యాన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు ఈ ఆలయం వేయ వరకు చెక్కు చెదరకుండా ఉండేలా దీనిని పింక్ శాండ్ స్టోన్తో సంప్రదాయ ఆధునిక శిల కలల మిశ్రమంగా నిర్మించారు యుఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి ఇసుకరాయని తీసుకెళ్లి నిర్మాణంలో ఉపయోగించారు అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు సెన్సార్లు ఏర్పాటు చేశారు యుఏఈలోని ఏడు ఎమిరేట్స్ కు ఈ ఆలయంలో ఏడు గోపురాలను ఏర్పాటు చేశారు ఆలయంలో నాలుగు వందల రెండు స్తంభాలు ఉన్నాయి ఒక్కో స్తంభంపై దేవతల శిల్పాలు నెమలు ఏనుగులు ఒంటెలు సూర్యచంద్రులు సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు ఇలా అనేక శిల్పాలను చెక్కారు ఆలయ ఎత్తు నూట ఎనిమిది అడుగులు కాగా నిర్మాణానికి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు పద్దెనిమిది లక్షల ఇటుకలను కూడా వాడారు ఆలయ ప్రధాన ద్వారం దగ్గర త్రీ డి విధానంలో ఏకశిలపై అయోధ్య రామం మందిర నాకు రూపొందించారు ఇక ఆ అద్భుతాన్ని వీక్షిస్తే సాక్షాత్తు అయోధ్య రాముని దర్శించుకున్న భావన కలగనుంది ఈ ఆలయాన్ని ఇరవై ఏడు ఎకరాల్లో నిర్మించారు ఇది భారతదేశం వెలుపల అతిపెద్ద దేవాలయం ఈ దేవాలయం ఎంతో నూట ఎనిమిది అడుగులు రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు చెందిన రెండు వేల మందికి పైగా శిల్పులు కార్మికులు మూడేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని నిర్మించారు పర్యాటకుల కేంద్రం ప్రార్థనా మందిరం ప్రదర్శనలు జరిపే స్థలం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసుకునే స్థలం పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలంతో పాటు వివిధ థీమ్ పార్కులు తాగునీరు ఫుడ్ కోర్ట్ బుక్స్ గిఫ్ట్స్ వంటి షాపులు కూడా ఆలయ ప్రాంగణంలో నిర్మించారు అరబ్ దేశాల్లోనే ఈ దేవాలయం అంతా పెద్దది మరొకటి లేదు దేవాలయ అధిపతి బ్రహ్మ బిహారీదాస్ స్వామి ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ట జరుపుకుంటున్న ఈ అతిపెద్ద హిందూ దేవాలయం త్వరలో భక్తులకు అందుబాటులోకి రానుంది స్వామి మహారాజ్ సమక్షంలో ప్రజా సభ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా ఫెస్టివల్ ఆఫ్ హార్మోని వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్